పాదయాత్ర ముగిసిన 24 గంటల్లో జగన్కి దారుణ వెన్నుపోటు పొడిచిన మోడీ. ఈ విషయం వెనుక ఉన్న ఆసక్తికర పరిణామాలేంటి? మోడీ జగన్ని ఏ విషయంలో వెన్నుపోటు పొడిచి ఉంటారు? ఇప్పుడు జగన్ ఏం చేయబోతున్నారు? మోడీకి జగన్కి మధ్య ఎలాంటి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి? మోడీ ఇంకా ఎలాంటి వ్యూహాలతో జగన్ విషయంలో ముందుకు వెళ్ళబోతున్నారు? ఇప్పుడు జగన్ ఏం చేయబోతున్నారు? ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అసలు పాదయాత్ర ముగిసిన 24 గంటల్లో వెన్నుపోటు పొడవడం వెనుక మోడీ ఎలాంటి వ్యూహాలతో వెళ్తున్నారు? ఈ ఆసక్తికర అంశాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి. జగన్ దరిద్రమో మన అదృష్టమో తెలియదు, కానీ పాదయాత్ర ముగింపు కూడా ప్రచారంలోకి రాకుండా కొట్టుకుపోయింది. నడిచిన కాళ్ళకి అరిగిన కీళ్ళకి మాత్రమే తెలుసు, తప్ప మూడో కంటికి తెలియకుండా ముగించేశాడు జగన్ యాత్ర. తమాష ఏంటంటే, ఏ 3 రోజులు మోడీ దెబ్బ కొట్టేశాడు, కోటా బిల్లు వచ్చి జగన్ మైలేజ్ని ఎత్తుకుపోయింది. ఇది కాదు దరిద్రం అంటే. జగన్ ముందు నుంచి ఇంతే బ్యాడ్ ల్యాక్ బాద్షా, ఎప్పుడు ఏది చేయకూడదో అదే చేస్తాడు. ఏం చేశా నువ్వు ఇలాగా చేసేది అని సబ్జెక్ట్ పట్టుకుని నిలదీసి మైలేజీ తెచ్చుకోవాల్సిన సందర్భంలో అసెంబ్లీని బాయ్కాట్ చేశారు. వైఎస్ ఏ వేదిక మీద అయితే ఎలివేట్ అయ్యారో అదే వేదికను కాలదన్నేశాడు, అయిపోయింది. అటు తర్వాత పార్లమెంటు ప్రత్యేక హోదా అంటూ టీడీపీ ఆందోళన చేసి దేశం దృష్టిలో పడుతున్న సమయంలో, మోడీని నిలదీసిన మొదటి పార్టీగా అవతరించిన సమయంలో ఎంపీలతో రాజీనామాలు చేయించాడు. పోనీ ఉప ఎన్నికలు తెచ్చుకొని పోటీ చేసి గెలిచి మంటలు మండించాడా అంటే లేదు. మజ్జిగన్నం తిని పడుకున్నారు రాజీనామాలు చేసినోళ్ళు. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ వేసిన రాంగ్ స్టెప్లు అన్నీ ఇన్ని కావు. పాదయాత్ర చేసా అంటాడు మాట్లాడితే, అది పాదయాత్ర కాదు సామి, వాకింగ్ అనాలి. నీ మానాన నువ్వు నడుచుకుంటూ పోయావు అంతే, ఏం మారింది? కొత్తగా ఏం వచ్చి చేరింది వైసీపీకి అడ్వాంటేజ్? ఆఖరికి ముగింపు వేడుక కోసం నువ్వు పెట్టుకున్న మీటింగ్ కూడా గుడ్డు కూడిచిపోయే. 3 రోజుల పాటు మోడీ దెబ్బ కొట్టాడు నిన్ను. ఆయనదే కాలక్షేపం కోసం కోటా బిల్లు పెట్టాడు. మీడియా మొత్తం అటుపడింది, నీ సాక్షి టీవీ తప్ప. నిన్న దైకినోడు లేడు, కావాలంటే ఆన్లైన్ వ్యూస్ చూడండి ఎంత తేలిపోయాయో. జగన్ దరిద్రం జగన్ వెంటే నడిచి తిరిగినట్లు ఉంది పాదయాత్రలో కూడా. అందుకే ఎక్కడ చడి చప్పుడు లేదు. నీరస పడిపోతున్న పార్టీని కాస్త ఉత్సాహపరచడానికి కూడా వీలు కాలేదు. ఎక్కడ రవంత మార్పు కూడా రాలేదు అని సొంత పార్టీ వాళ్ళే మాట్లాడుకునే పరిస్థితుల్లో ఇచ్చాపురంలో అయిందనిపించేశాడు. స్కాండినేవియన్ చర్చి మోడల్లో స్థూపం పెట్టేశాడు, కావాలంటే ఆదివారాలు అటు పోవచ్చు. అదొక్కటే జగన్ ఇచ్చిన అడ్వాంటేజ్. ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. యూట్యూబ్లో కామెంట్లు అనేవి ఒకప్పటిలాగా కాదు. నేషనల్ మీడియా, లోకల్ మీడియాలు ఇప్పుడు వాటిని పట్టి పట్టి చూసి సర్వేలు కూడా రాసుకుంటూ ఉన్నాయి. సో కామెంట్ చేయడం ఒక తెలుగు వ్యక్తిగా మీ బాధ్యత అని మర్చిపోకండి.